దివ్యమైన అనుభూతి ఈ కీర్తన వింటే. శోభారాజు గారి అద్భుత గానం గోవిందాశ్రిత గోకుల బృంద అనేటువంటి అన్నమాచార్య కీర్తన నాకు గుర్తున్నంత వరకు ఇంతకుముందు నేను చేసింది అదిగో అల్లదిగో, అది కూడా ఈవిడ శోభారాజు గారు ఆలపించిందే. ఆడియో నేను అదే తీసుకుంటాను, ఎందుకంటే అప్పుడు చెప్పాను ఇప్పుడు చెప్తున్నాను. ఎర్లీ 80s అంటే 80వ దశకం మొదట్లో తొలి దశలో ఈవిడ గాత్రం ద్వారానే ఈ ఆల్బం విడుదలైంది. మొట్టమొదటిసారి ఆంధ్రదేశంలో అన్నమాచార్య కీర్తనలు అంత గొప్ప ప్రజాదరణ పొందినటువంటి ఆల్బం అది. అందువల్ల ఈవిడ తర్వాత ఇవే కీర్తనలు ఇవే బాణీలు చాలామంది పాడి ఉండవచ్చు, కానీ ఫస్ట్ క్రెడిట్ మనం ఆవిడకి ఇవ్వాలి. ఆవిడ ద్వారా ఇవి బయటకు వచ్చాయి, ఎంతో ప్రజాదరణ పొంది ఎంతోమంది భక్తులు అన్నమయ్య కీర్తనలు విని పరవశం చెందారు, అందులో సందేహమే లేదు. కొన్ని లక్షలు లక్షలు కోట్ల మంది. అందువల్ల మళ్ళీ ఇన్ని రోజులకో ఇన్ని నెలలకో మళ్ళీ ఈ పాట అధిక ప్రాధాన్యత వర్గంలో వచ్చింది, చేయడానికి ఎంతో సంతోషంగా ఉంది నాకు ఇది. అందువల్ల శోభారాజు గారు ఆలపించినటువంటి అన్నమాచార్య కీర్తన గోవిందాశ్రిత గోకుల బృంద 1 శృతిలో ఉన్నది. నేను తీసుకున్నటువంటి ఆడియో ఆవిడ పాడినటువంటి ఆడియో. ధర్మవతి రాగం ఇది, ఆదితాళం. అందరికీ నమస్కారము. శ్రీకాంత్ సిహెచ్ ఛానల్కు మీకు స్వాగతం మొదటి నుంచి కొనసాగుతున్నా. అలాగే ఈరోజు ఈ వీడియో చూసి కొత్తగా చందాదారులుగా అంటే సబ్స్క్రైబర్స్గా అయిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు, కృతజ్ఞతలు. గురుభ్యో నమః. ఇక అంటే ఈ ఆల్బమ్ గురించి విశేషాలు చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే అదిగో అల్లదో ఆ వీడియో మీరు ఎవరైనా చూడకపోతే చూడండి, అందులో చెప్పినట్టే గుర్తు చెప్పే ఉంటాను ఖచ్చితంగా, అందువల్ల అది చూడండి. బాణి నాకు తెలిసి ఆవిడే కంపోజ్ చేశారని అనుకుంటున్నాను, కాకపోతే మీలో ఎవరికైనా తెలిస్తే దయచేసి కామెంట్స్లో చెప్పండి. ఆవిడ నేదునూరి కృష్ణమూర్తి గారు, లెజెండ్ ఆయన నేదునూరి కృష్ణమూర్తి గారి శిష్యురాలు. చాలా మటుకు మనం వింటున్నటువంటి బాణీలన్నీ నేదునూరి గారు స్వరపరిచినవి అని చెప్పి నాకు అనిపిస్తుంది, నాకు తెలుసు కూడా. సో ఈ బాణి కూడా ఆయన చేశారా లేకపోతే ఈవిడే చేశారా సొంతంగా నాకు తెలియదు, ఈవిడదని అనుకుంటున్నాను. ఒకవేళ తప్పైతే క్షమించండి, మీలో ఎవరికైనా తెలిస్తే కామెంట్ రూపంలో తెలియచేయచ్చు. సో ఇది ఈ కీర్తన తాలూకా స్వర విశ్లేషణ మొదటి భాగానికి మీ అందరికీ సుస్వాగతం. ఫస్ట్ యాడ్లిబ్ అన్నమాట, నేను ఈ వీడియో మొదట్లో వాయించినట్టుగా ఒకసారి ఈ శృతిలో ధర్మవతి మెట్లు ఆ రాగం మెట్లు వినగానే మనకు ఒక రకమైన కరుణ రసం. బా ఎంత గొప్పగా ఉంటుంది రాగం, నాకు చాలా ఇష్టమైన రాగం లేదు ఒకటి. సో ఫస్ట్ యాడ్లిబ్ ఆవిడ ఆలాపన అనుకోండి, రాగం అనుకోండి. అంటారు వెంటనే మనకి ఫ్లూట్ మీద కొనసాగిస్తారు. సరి సరి రే సరిని సరి సరి అనగానే మళ్ళీ ఫ్లూట్ సని సరి సని సరి. ఇక్కడ నాకు ఎందుకు ఫ్లూట్ మా 1 టచ్ చేశారేమో గమకంలో అనిపించింది. సాంకేతికంగా టెక్నికల్గా మాట్లాడితే మా 2 ఉండాలి మరి రాగంలో. అంటే అన్నమాచార్య కీర్తనలను సెమి క్లాసికల్ ఉపశాస్త్రీయ సంగీతం అనేటువంటి ఒక సంప్రదాయం కూడా ఉంది మనకి. అందువల్ల రాగం శుద్ధమైనటువంటి రూపంలో కాకుండా కొంచెం ఈ లలిత సంగీతం ఉపశాస్త్రీయ సంగీతం లా కాబట్టి అందువల్ల కొన్ని కొన్ని ఆ బిట్స్ కంపోజ్ చేసినప్పుడు గమకాలు వేసినప్పుడు రాగం ప్యూరెస్ట్ ఫామ్లో కాకుండా కొన్నిసార్లు ఇలా ఉంటుంది, అది ఏం పెద్ద తప్పేం కాదు. సో మా 1 వచ్చింది, బట్ మా 2తో కూడా చూద్దాం ఒకసారి.
అలా ఉంటే రాగం శుద్ధ స్వరూపం వచ్చేసి ఉండేది. సో సరి నేను మా టూ ప్లే చేశాను, మా టూవే పాడాను. ఓకేనా? అక్కడ ఉన్నది మా వన్. తర్వాత మళ్ళీ శోభారాజ్ గారు కొనసాగిస్తారు. కొంచెం పొడవైనటువంటి ఫ్లూట్ బిట్. తర్వాత అట్లా ఆ పేరు చాలా చక్కగా వహించారు ఎవరో వేణువు. సో ఆ బిట్టు చూద్దాము. నుంచి మనకి పల్లవి స్టార్ట్ అవుతుంది. గోవింద సీత గోకుల బృంద. సో చూద్దాం స్వరాలు. మూడు సార్లు మొత్తం అయితే దశ నిజ నిజ ద ప. తర్వాత ఏం చేశారంటే ఒక సంగతి పాడారు. సారీ ప మ ప. చెప్పాను ఇందాక కొంచెం కొంచెంగా రాగంలో లేని స్వరాలతో కూడా చిన్న చిన్న గమకాలు, బిట్స్లో కూడా చిన్న చిన్న ప్రయోగాలు, అంటే వేరే స్వరాలతోటి. పర్వాలేదు, నో ప్రాబ్లం. అది వినడానికి ఎంపిక ఉన్నంత వరకు పర్వాలేదని అనిపించింది. బట్ ఫ్రాంక్లీ స్పీకింగ్, టెక్నికల్లీ స్పీకింగ్, ఒక రాగంలో మరి కొన్ని ఆ మెట్లు ఉన్నప్పుడు ఇందాక చూసాం మనం మావన్ వచ్చింది ఫ్లూట్ బిట్లో గమకంలో. ఇక్కడ కూడా వీటి పాడిన దాంట్లో మరి మావన్తో గమకం వేశారు. అస్సలు తప్పు పట్టడం ఏమాత్రం నా ఉద్దేశం కాదు, బట్ చెప్తున్నా ఊరికి టెక్నికల్ ఇన్ఫర్మేషన్ మీకు. మా టూతో గమకం వేస్తే చూడండి ఈ లైన్ ఎలా ఉంటుందో. నా డ్యూటీ ఏంటంటే పాటలో ఉన్నది ఉన్నట్టుగా ఎగ్జాక్ట్గా గమకాలతో సహా గమకాల్లో ఏ స్వరాలు వచ్చాయి, ఏ స్వరంతో గమకం వచ్చిందని చెప్పడం కోసం ప్రెసిషన్, వీలైనంత మటుకు పర్ఫెక్షన్ కోసం ప్రయత్నించే మనిషి నేను కాబట్టి అంత విపులంగా విశదీకరించి చెప్తున్నాను అంతే. Pa pa ma pa ma da pa ma ma.
ఇది మళ్ళీ మొత్తం రెండుసార్లు పాడతారు. పాడాక రెండోసారి చివరిలో ఈ బిట్, ఈ ఫ్రేజ్ పాడినప్పుడు ముఖ్యంగా ఒక సంగతి వేశారు. దీంతో పల్లవి మొత్తం అయిపోయింది. ఈ వీడియో చివరిలో మొత్తం వాయిస్తాను, వాళ్ళు నేర్పిందంతా కూడా ఇప్పుడు బిట్ బై బిట్ చెప్పేస్తున్నాను. ఓకే, అండ్ ఆ సంగతి వేసిన తర్వాత ఏం చేశారంటే, అని అట్లా రాగం పాడి వదిలేశారు. రెండో సంగీతం మళ్ళీ వస్తుంది. ఇది తర్వాత వీణ మీద ఎంత బాగా కంపోజ్ చేశారు. బిట్స్ కూడా అంత గొప్పగా ఉన్నాయి. చూడండి, గమకం లేకుండా వాయిస్తాను ఇదే స్వరం. ఇదొక మరొక గొప్ప ఉదాహరణ. శాస్త్రీయ, ఒక శాస్త్రీయ రాగంలో స్వరాలు గమకాలు లేకుండా వాయించినా బాగానే ఉంటుంది. మ్యూజిక్ కాబట్టి ఎందుకు బాగుండదు, చక్కగా ఉంటుంది వినడానికి. కానీ రాగానికి సంబంధించినటువంటి గమకం వేసినప్పుడే, అంటే ఒక్కొక్క స్వరానికి ఒక నిర్దిష్టమైన గమకం ఉంటుంది, అది వేసినప్పుడే ఆ రాగ స్వరూపం పూర్తిగా బయటపడుతుంది. అలాగ ఇక్కడ ఇప్పుడు గమకాలు లేకుండా వాయించానా, ఇప్పుడు గమకాలతో చూడండి. ఏం చేశానంటే, అది గమకాలతో ఇది వచ్చే స్వరూపం. ఇక్కడి నుంచి మనకి ఫస్ట్ ఉంది కదా, మళ్ళీ అదే సేమ్ అదే బాణి. సరే, చరణం రెండో భాగంలో కొనసాగిద్దాం. ఒక్క రెండు నిమిషాలు కొన్ని విషయాలు అనుకోవడం ఆనవాయితీ కాబట్టి అవి చెప్పేసి చివరిలో వాయిని చూపిస్తాం. జస్ట్ 2 మినిట్స్. మొట్టమొదటిసారి ఈ వీడియో ద్వారా ఈ ఛానల్కు విచ్చేసినటువంటి వీక్షకులకు చెప్పేది ఏంటంటే, ఈ ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం, ప్రధానమైన లక్ష్యం మీలో నుండి, అంటే తెలుగు సినీ సంగీత అభిమానుల్లోంచి వచ్చేటువంటి పాటల విన్నపాలను స్వీకరించి వాటిని రెండు వర్గాలుగా విభజించి వరుస సంఖ్య, అధిక ప్రాధాన్యత ఆయా పాటలకు నేను స్వర విశ్లేషణ చేస్తుంటాను. మోస్ట్లీ ఫిల్మ్ సాంగ్స్ 99%. అయితే ఎప్పుడైనా ఒకసారి ఇట్లాగా చక్కటి అన్నమాచార్య కీర్తనలు, అలాగే హిందీ సినిమా పాటలు, లేదంటే వేరే భాష పాటలు చాలా తక్కువ, 1% అనుకోండి అంతే. సో ఇలా పాటలకి స్వర విశ్లేషణ చేస్తుంటాను. ఈ ఛానల్లో సబ్స్క్రైబ్ పక్కన జాయిన్ అని ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. స్క్రీన్పై తర్వాత కనిపించే ఇన్స్ట్రక్షన్స్ అన్నీ మీరు ఫాలో అయితే మీరు ఈ ఛానల్ మెంబర్స్ అవుతారు, మెంబర్షిప్ పొందుతారు. అంటే స్క్రీన్పై కనిపించే సూచనలను మీరు అనుసరించుకుంటూ వెళ్తే ఈ ఛానల్లో మీరు మెంబర్స్, అంటే సభ్యులు అవుతారు, సభ్యత్వం పొందుతారు. దానివల్ల మీకు ఉపయోగం ఏంటి, ప్రయోజనం ఏంటి అంటే, కీబోర్డ్ కోర్స్ ఒకటి పూర్తిగా ఎన్నో వీడియోల రూపంలో అప్లోడ్ చేసి పెట్టేశాము. అది బిగినర్స్, అంటే ప్రారంభికులు కూడా చూసి చక్కగా నేర్చేసుకోవచ్చు. అలాగే ఈ ఏడాది జనవరి నుంచి ఫ్లూట్ కోర్స్ కూడా మొదలు పెట్టడం జరిగింది, అప్లోడ్ చేస్తూ వస్తున్నాము. ఇప్పుడు ఆ ఫ్లూట్ కోర్స్ అడ్వాన్స్ లెవెల్కి వచ్చింది, అనగా
సినిమా పాటల్లోనే గొప్ప గొప్ప ఫ్లూట్ బీట్స్ నేను ఈ కోర్సు ద్వారా నేర్పడం జరుగుతుంది. అందువల్ల ఇప్పటిదాకా జాయిన్ అవ్వని వాళ్ళు ఎవరైనా ఉంటే ఏమాత్రం ఆలోచించకుండా జాయిన్ అవ్వండి. ఇప్పటిదాకా జాయిన్ అవ్వని వాళ్ళకి నేను ఎప్పుడు చెప్పేది ఒకటే ఉంది, యు ఆర్ మిస్సింగ్ ఎ లాట్, మీరు కోల్పోతున్నట్టే చూసుకోండి. అలాగే మా ఈ యూట్యూబ్ ఛానల్ గురించి కానీ నా గురించి కానీ ఎక్స్క్లూజివ్ అప్డేట్స్ తెలుసుకోవాలనుకుంటే మీరు మా వాట్సాప్ ఛానల్ కూడా ఫాలో అవ్వచ్చు. ఇక్కడ ఏ పేరు అయితే ఉందో అక్కడ కూడా ఇదే పేరు, ఇదే స్పెల్లింగ్, శ్రీకాంత్ సిహెచ్. సో లెట్స్ స్టార్ట్ ఛానలింగ్. అలాగే ఈ ఛానల్లో ఏ వీడియో మీరు చూడాలనుకున్నా దయచేసి పూర్తిగా మొదటి ఫ్రేమ్ నుంచి చివరి ఫ్రేమ్ దాకా పూర్తిగా చూడండి, పూర్తిగా వినండి. నేను మాట్లాడేది, చెప్పేది, పాడేది, వాయించేది అంతా కూడా క్షుణ్ణంగా గమనించండి. ఎందుకంటే ముఖ్యమైన విషయాలు ఎక్కడైనా చెప్పొచ్చు నేను, మొదట్లో అవ్వచ్చు, మధ్యలో కావచ్చు, చివరిలో కావచ్చు, సరేనా? అలాగే జాయిన్ అవ్వడం ఉన్న ప్రక్రియ ఐఫోన్ ద్వారా కానీ మ్యాక్ సిస్టమ్ ద్వారా కానీ ఇంకా కొంతమంది ఆండ్రాయిడ్ ఫోన్ నుంచి కూడా కొంచెం సమస్య అవుతుందని చెప్తున్నారు. మరి ఇంకా మా వాళ్ళు చెప్పింది ఆఖరి ఉపాయం ల్యాప్టాప్ ద్వారా కానీ డెస్క్టాప్ కంప్యూటర్ ద్వారా కానీ ట్రై చేసి చూడండి, మరి అయిపోవాలి. ఇక అవ్వలేదంటే మరి మేమేం చేయలేం, మా దగ్గర ఇంకా పరిష్కారాలు ఏం లేవు. వీడియోలు పూర్తిగా చూడమని ఎందుకు చెప్తూ ఉంటామంటే ఎన్నిసార్లు దాదాపు 7 సంవత్సరాల నుంచి వీడియోస్ చేస్తూ వస్తున్నాను. మరి ప్రతి పాటకి డిస్క్రిప్షన్లో కానీ లేకపోతే స్క్రీన్పై కానీ స్వరాలు ఇవ్వడం జరిగింది, రాగాలు మొత్తం ఇంకా క్షుణ్ణమైన సమాచారం ప్రతి పాట గురించి ఇవ్వడం జరిగింది. అయినా కూడా కొంతమంది ఈ పాట రాగం ఏంటి సార్, ఈ పాట తాళం ఏంటి సార్ అని ఇప్పటికీ అడుగుతున్నారు. అందువల్ల వాళ్ళకి చెప్పడం జరుగుతుంది. ఈ మధ్య ఎవరో ఒక చిన్న విమర్శ కూడా పంపించారు కామెంట్ రూపంలో, మీరు బాగా మార్కెటింగ్ ఎక్కువ చేసేస్తున్నారు ఛానల్ కోసం, కమర్షియల్ అయిపోయారు మీరని. మా అందరికీ కూడా నవ్వు వచ్చింది. కమర్షియల్ అవ్వాలంటే ఏం చేస్తున్నారు అందరూ మీకు తెలుసు, వేరే ఛానల్స్. సో ఒక కామెంట్ పెట్టే ముందు కొంచెం ఆలోచించండి, ఒకళ్ళు చేసే పని ఏమిటో స్టడీ చేసి అధ్యయనం చేసి అప్పుడు మాట్లాడితే బాగుంటుంది కదా. 7 సంవత్సరాల హార్డ్ వర్క్ కృషి ఇది, నేను ఒక్కడే కాదు మా జట్టులో ఉన్న వాళ్ళందరూ కూడా కష్టపడతారు ప్రతి వీడియోకి. సో గబుక్కున్న మాట అనేకండి అట్లాగా. అయితే మీరు అనుకున్న మార్కెటింగ్ అనేది తప్పు. ఎందుకంటే ఎందుకు ఇన్నిసార్లు చెప్పడం జరుగుతుంది ప్రతి వీడియోలో, ఈ వీడియో అంటే ఈ ఛానల్లో కంటెంట్ ఏమిటి, మెంబర్స్ ఓన్లీ వీడియోస్ అంటే ఏమిటి అని ప్రతి వీడియోలో చెప్పడం ఎందుకు జరుగుతుందంటే, ఇన్ని 100ల సార్లు చెప్పినా కూడా మళ్ళీ బేసిక్ క్వశ్చన్స్ అడుగుతున్నారు, మౌలికమైన ప్రశ్నలు మళ్ళీ అడుగుతూనే ఉన్నారు. అందువల్ల చూసే వాళ్ళకి అర్థం కావట్లేదేమో అని చెప్పి ప్రతి వీడియోలో మా వాళ్ళు చెప్పమని చెప్తుంటారు నన్ను. అందుకని చెప్తున్నాను తప్ప ఇది కమర్షియల్ మార్కెటింగ్ కాదు. దయచేసి అలా అనుకుంటే మాత్రం మీ యొక్క యవనాలు తెలియట్లేదు, మీ విజ్ఞతగా వదిలేస్తున్నాను. సో అందుకని ఈ ఛానల్ యొక్క కంటెంట్ గురించి ప్రతి వీడియోలో మా వాళ్ళు చెప్పమంటున్నారు, అది చెప్తున్నాను తప్ప ఇది మార్కెటింగ్ కాదు. అర్థమైందా? 200 సార్లు చెప్పినా కూడా మళ్ళీ ఈ ఛానల్లో ఆ పాట ఉందా, మీరు చేశారా, లేకపోతే స్వరాలు ఎక్కడ ఉన్నాయి, తాళం ఏంటి, రాగం ఏంటి అని అడుగుతున్నారంటే మరి మాకు షాక్ అయిపోతున్నాం మేము. అలాగే మెంబర్స్ ఓన్లీ కంటెంట్ గురించి కూడా ప్రతి వీడియోలో చెప్తున్నాను నేను, అందులో ఏముంది, ఏ కోర్సులు ఉన్నాయని కదా. అయినా కూడా అందులో ఏముంది సార్, ఫ్లూట్ వీడియోస్ ఉన్నాయా, కీబోర్డ్ ఉందా, గిటార్ ఉందా, వోకల్ ఉందా అని అన్నీ అడుగుతున్నారు. దీన్ని బట్టి అర్థం చేసుకోండి, మార్కెటింగ్ అనే కామెంట్ పెట్టిన వాళ్ళకి వాళ్ళకి అర్థమవ్వాలి చెప్తున్నాను. 200 సార్లు చెప్పినా కంటెంట్ గురించి ఎవరికి అర్థం కావట్లేదు కాబట్టి చెప్తూ వస్తున్నాను తప్ప వేరే ఉద్దేశం లేదు, సరేనా? మా వాళ్ళు కొంచెం ఆవేదన పడ్డారు, అందుకని నాకు చెప్పమన్నారు, అందుకని చెప్తున్నాను, సరేనా? ఓకే, ఇప్పుడు ఇవాళ నేర్చుకున్నంత ఈ మొదటి భాగం మొత్తం ప్లే చేసి చూపిస్తాను, చూడండి ఫస్ట్ నుంచి కూడా.
చివరి పెట్టి మళ్ళీ వాయిస్తాం, సరిగ్గా రాలేదు. సరే, ఇది మొదటి భాగం. ఈ చక్కటి కీర్తన తాలూకు స్వర విశ్లేషణ తాలూకు మొదటి భాగం చక్కగా ఈ ఇందులో నేర్చుకున్నంత ప్రాక్టీస్ చేసుకోండి. చరణం నుంచి రెండవ భాగంలో కొనసాగిద్దాం. అంతవరకు ప్రాక్టీస్ చేసుకోండి. సెలవు. నమస్కారం.